Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోటమరెడ్డిపై కిడ్నాప్ కేసు వైసీపీ రియాక్షన్ మొదలైందా? నాపై కేసులు పెడతారా, నన్ను అరెస్ట్ చేస్తారా, ఎప్పుడు చేస్తారో చేసుకోండి, ఏమేమి కేసులు పెడతారో పెట్టుకోండి, ఎన్నాళ్ళు జైలులో పెడతారో మీ ఇష్టం అంటూ కోటమరెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడారు. సీన్ కట్ చేస్తే సాయంత్రానికి ఆయనపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు అంటోంది కోటమరెడ్డి వర్గం. తమ వైపు ఉన్న కార్పొరేటర్లపై కొంతమంది నాయకులు ఒత్తిడి చేస్తున్నారని, వారిని ఆదాల వైపు వచ్చేలా బెదిరిస్తున్నారని అంటున్నారు కోటమరెడ్డి వర్గం నేతలు. నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి రూరల్ నియోజకవర్గ పరిధిలో 26 మంది కార్పొరేటర్లు ఉండగా వారిలో 24 మంది ప్రస్తుతం కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డితోనే ఉన్నారు. ఇద్దరు ఆదాల గ్రూప్లో చేరిపోయారు. ఈ నేపథ్యంలో 22వ డివిజన్ కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి తనను కోటమరెడ్డి బెదిరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తన ఇంటికి వచ్చి కోటమరెడ్డి వార్నింగ్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు విజయభాస్కర్ రెడ్డి. ఆయన ఫిర్యాదుతో నెల్లూరు పోలీసులు కోటమరెడ్డిపై కిడ్నాప్ కేసు పెట్టారు. నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలలో రూరల్ పరిధిలో కోటమరెడ్డి తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్నారు. గెలిచిన కార్పొరేటర్లంతా కోటమరెడ్డి వైపే ఉంటారనుకున్నారు. కానీ ఇప్పటికే ఇద్దరు చేజారారు. మిగతా వారిపై కూడా పార్టీ నుంచి ఒత్తిడి ఉంది. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడితే భవిష్యత్తులో పార్టీ వారి సేవలను గుర్తిస్తుందని పరోక్షంగా హింటిచ్చారు మంత్రి కాకాణి. రూరల్లో ఆదాల గడప గడప కార్యక్రమం మొదలుపెట్టే నాటికి కార్పొరేటర్లలో కొంతమందినైనా ఆ వైపు తిప్పుకోవాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రూరల్లో ఆధిపత్య పోరు మొదలైంది. కోటమరెడ్డి వర్గం ఒత్తిడి ఓవైపు, వైసీపీ నేతల ఒత్తిడి మరోవైపు. ఇలా కార్పొరేటర్లు సతమతమవుతున్నారు. మరోవైపు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెదిరింపు కాల్స్ కూడా మొదలయ్యాయి. కడప నుంచి ఓ వ్యక్తి కాల్ చేసి జగన్కి వ్యతిరేకంగా మాట్లాడితే కోటమరెడ్డిని నెల్లూరు నుంచి ఈడ్చుకెళ్తామంటూ వార్నింగ్ ఇచ్చిన ఆడియో ఒకటి వైరల్గా మారింది. అయితే తాను బెదిరేది లేదంటున్నారు కోటమరెడ్డి. తానెవరికి అన్యాయం చేయలేదని, పార్టీయే తనను అవమానించిందని చెబుతున్నారు.